దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుగు బైబిల్ ప్లస్ ఆడియో, ఇందులో వాట్ బైబిల్ సేస్ అనే విషయం గురించి నేర్చుకుందాం. ఈ తెలుగు బైబిల్ ప్లస్ ఆడియో దుర్గరాల, ఇది మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేసి దీన్ని వెతికి పట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నిర్వహిస్తున్న క్రీస్తు ఆరాధన వాట్సాప్ సమూహంలో చేరడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9502644016. ఫ్రెండ్స్, నేను వీడియో చేయడం కోసం మరి తెలుగు బైబిల్ తీసుకుంటున్నాను. బైబిల్ ఫోల్డర్, క్లోజ్ ఆల్ బటన్, క్లోజ్ తెలుగు, ఓపెన్ తెలుగు, తెలుగు బైబిల్, తెలుగు బైబిల్ అని వచ్చింది. ఇది ప్లేస్టోర్లో తెలుగు బైబిల్ ప్లస్ ఆడియో దుర్గరాల, దీంట్లో ఆడియో కూడా ప్లే చేసుకోవచ్చు. దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. డోర్ అండర్ స్కోర్ ఓపెన్ బటన్, మొదటి ఆప్షన్ డోర్ అండర్ స్కోర్ ఓపెన్, దీన్ని డబుల్ ట్యాప్ చేస్తాను. మెన్యూ, తెలుగు బైబిల్ ఇన్ లిస్ట్ 12 ఐటమ్స్, తెలుగు బైబిల్ ఇన్ లిస్ట్ 12 ఐటమ్స్, 12 ఐటమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. రైట్ స్వైప్, బుక్ మార్క్స్, బుక్ మార్క్, సెర్చ్ ఇన్ ద బైబిల్, సెర్చ్ ఇన్ ద బైబిల్, వాట్ బైబిల్ సేస్, వాట్ బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తా ఉంది, దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. నావిగేట్ అప్ బటన్, నావిగేట్ అప్ బటన్, రైట్ స్వైప్, వాట్ బైబిల్ సేస్, వాట్ బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తా ఉంది అనేది ఒక హెడ్డింగ్, రైట్ స్వైప్. 1, మన రక్షణ, our salvation, 17 references in list 40 items, ఇందులో 40 అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో మొదటి అంశం మన రక్షణ, అవర్ సాల్వేషన్. ఈ మొదటి హెడ్డింగ్స్లో 17 రెఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఒక్కొక్క హెడ్డింగ్లో, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క హెడ్డింగ్ గురించి నేర్చుకుందాం. ఈరోజు మొదటి హెడ్డింగ్ పైన ట్యాప్ చేస్తున్నాను. నావిగేట్ అప్ బటన్, నావిగేట్ అప్ బటన్, మన రక్షణ, our salvation, మన రక్షణ, our salvation, ఇందులో 17 రెఫరెన్సెస్ ఉన్నాయి. గమనించండి, ఒక్కొక్క రెఫరెన్స్ చదువుతుంది, వాక్యం చదివి రెఫరెన్స్ ఇస్తూ ఉంటుంది. 1, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, 3, పుట్టిన వాణియందు విశ్వాసముంటూ ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, యోహాను సువార్త, 3:16 in list 17 items, in list 3:16, 17 items, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. 2, ఏ ద్వేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు, రోమీయులకు, 3:23. రెండో వాక్యం రోమీలకు రాసినటువంటి పత్రిక 3:23, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్తా ఉన్నాడు. రైట్ స్వైప్ చేస్తే 3 వాక్యం, ఇలాగే అన్ని వాక్యాలు చదువుతుంది ఫ్రెండ్స్, మీరు గమనిస్తూ ఉండండి. 3, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కరుణావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము, రోమీయులకు, 6:23. 4, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, యోహాను సువార్త, 14:6. 5, తన్ను ఎందరంగీకరించినో వారి కందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను, యోహాను సువార్త, 1:12. 6, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, యోహాను సువార్త, 3:3. 7, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును, హెబ్రీయులకు, 9:22. 8, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మత్తయి సువార్త, 18:3. 9,
ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఓపెన్ బ్రాకెట్ ప్రకటన గ్రంథము 3:20-10. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను సువార్త 1:9. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మొదటి యోహాను పత్రిక 1:9. అది మనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మరుతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏల ఎనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. రోమియులకు 10:9-10:13-12. మీరు విశ్వాసము ద్వారా కరుపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎఫెసీయులకు 2:8-9-13. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. తీతుకు 3:5-14. అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అపొస్తలుల కార్యములు 16:31-15. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాణి మీద నిలిచి ఉండును. యోహాను సువార్త 3:36-16. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను సువార్త 10:28-17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇందులో మన రక్షణకు సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఇవ్వబడ్డాయి. ఈ రెఫరెన్స్ను కంఠస్థం చేసి మరింత ఆత్మీయంగా మీరు బలపడాలని కోరుకుంటూ మీ ఆత్మీయ సహోదరుడు వి. రాజేష్.